రెబల్ స్టార్ అభిమానులకు శుభాకాంక్షలు. మొట్టమొదటి చిత్రం తెలుగులో మన ప్రభాస్కి అవార్డు రావడం అనేది చాలా ఆనందం. ఇది రాజమౌళి గారికి అందరి తరఫున, ఫ్యాన్స్ తరఫున బిగ్ థ్యాంక్స్ చెప్తున్నాం. ముందుగా ఈరోజు బాహుబలి టీం అందరికి కూడా శుభాకాంక్షలు. ఎందుకంటే ఈరోజు ఆ బాహుబలి టీంలో పనిచేస్తున్న టెక్నీషియన్స్ కావచ్చు, ఆర్టిస్టులు కావచ్చు, ఎంతో కష్టపడితే ఈరోజు 63 ఏళ్ళ చరిత్రలో ఎప్పుడు నిలవనటువంటి సినిమా ఈరోజు భారత జాతీయ స్థాయిలో మన సినిమా నిలవడం చాలా గొప్ప విషయం. తెలుగు ప్రజలందరికీ కూడా సంతోషం. ముఖ్యంగా ఈరోజు మన ఈ తెలుగు ప్రజలు ఉన్నటువంటి ప్రభాస్ అభిమానులు అందరూ కూడా ఈరోజు యావత్ భారతదేశం అంతా కూడా గర్వపడే విధంగా ఆ సినిమా రూపొందించినటువంటి డైరెక్టర్ గారు కావచ్చు. అదేవిధంగా ఈరోజు అభిమానులు అందరికీ కూడా ఒక పండుగ రోజుగా మేము భావిస్తూ ఉన్నాము. ఈ సినిమా ఆస్కర్ వరకు పోటీ ఇచ్చినటువంటి సినిమా. ఆ ఆస్కర్ వరకు పోయి కొన్ని నిమిషాల్లో జరగడానికి, అంటే ఇంకా డ్రాబ్యాక్ అవ్వడానికి కారణం ఏంటంటే కంక్లూజన్ లేకపోవడం వల్ల అది ఒక పెద్ద అది. సెకండ్ పార్ట్ ఖచ్చితంగా ఈ సినిమా ఆస్కర్ అందబోతూ ఉన్నది. మా అందరికి కూడా పూర్తి విశ్వాసం ఉంది. కాబట్టి ప్రభాసు మరి ఈ సినిమా నటించడము తెలుగు సినీ ఇండస్ట్రీ కాదు, యావత్ భారతదేశంలోనే మంచి సినిమాగా గుర్తించినారు. కాబట్టి అందరికీ శుభాకాంక్షలు చెప్పుకుంటున్నాను.